దీర్ఘకాల వ్యాధులకు ఉన్న అత్యుత్తమ హోమియోపతి హోమియోపతి వైద్యం మాస్టర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏవన్ ఉన్న చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పటి నుంచి టీడీపీ క్యాడర్ ఆ పార్టీ సానుభూతి పనులు అభిమానులు అంతా చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటూ గొంతుచించుకుంటూనే ఉన్నారు ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు అరెస్ట్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అసలు ఆ విషయమే జరగలేదన్నట్లుగా మౌనంగా ఉన్నాడు తారక్ మౌనం టీడీపీ వర్గాలకు నచ్చలేదు స్పందించే బాధ్యత నీకు లేదా అంటూ విమర్శిస్తున్నారు అయితే అసలు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం అసలు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్పై ఎందుకు స్పందించాలి అనే సూటి ప్రశ్న అడిగితే టీడీపీ క్యాడర్ దగ్గర సమాధానం ఉండదనే చెప్పాలి అసలు చంద్రబాబు అరెస్ట్ అయితే తారక్కి స్పందించాల్సిన అవసరం ఏముంది ఏదో అప్పున్నట్టు టీడీపీ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు తండ్రి అరెస్ట్ అయినందుకు నారా లోకేష్ స్పందించాలి రోడ్ ఎక్కాలి రాజకీయ ఉన్న మిత్రపక్షాలు స్పందించాలి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న నాయకులు నోరు తెరవాలి అంతేగాని అసలు జూనియర్ ఎన్టీఆర్కి ఏం అవసరం ఉంది అసలు ఈ అరెస్టుతో తారక్ ఏం సంబంధం ఉంది అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమానే రిలీజ్ కాకూడదని కుట్ర పన్నింది మీరు కదా నిన్ను చూడాలని సినిమా సమయంలో ఆ సినిమాకి అసలు థియేటర్స్ ఇవ్వద్దని ఫోన్స్ చేసింది మర్చిపోయారా అసలు ఆది సినిమా సక్సెస్ అయ్యే వరకు తారక్ మావాడు అని బయటికి చెప్పుకోలేని బాబాయిలు పెదనాన్నలు మీరు కదా అంటే సక్సెస్ కాకపోయి ఉంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ని దరిదాపుల్లోకైనా రానిచ్చేవాళ్ళ లక్ష్మీ ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తామన్నప్పుడు ఆ పెళ్లిని ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారు వాడికెందుకు మన అమ్మాయిని ఇస్తున్నారో అని చివరి వరకు పెళ్లి ఆపాలని చూసింది మీరు కదా వల్లభనేని వంశీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ నువ్వు తారక్తో మాట్లాడకూడదని ఒట్టు వేయించుకున్నారే ఆ విషయం మర్చిపోయారా ఆ విషయాన్ని స్వయంగా వల్లభనేని వంశీనే వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక ప్రమాణ స్వీకారం రోజు జూనియర్ ఎన్టీఆర్ని కనీసం స్టేజ్ పైకి కూడా పిలవలేదు ఇన్నేళ్లుగా అట్టహాసంగా నిర్వహించుకున్న మహానాడుకి మాట వరుసకైనా ఒక్కసారి కూడా ఆహ్వానం పంపలేదు తారక్ పార్టీలో ఉంటే కన్న కొడుకు ఎదుగుదలకు ఎక్కడ అడ్డంకి అవుతాడో అని పార్టీకి దూరం పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడకండి అని మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు పని కట్టుకుని తారక్ సినిమాలు ఫ్లాప్లు కావాలని కృషి చేసింది మీరు కదా హరికృష్ణకు నివాళులర్పించేందుకు వచ్చి సాక్షాత్తు ఆయన పార్థివ దేహం సాక్షిగా కేటీఆర్తో రాజకీయం చేసిన విషయం మర్చిపోయారా మా పార్టీకి సినిమా వాళ్ళ అవసరం లేదని బాహాటంగా స్టేట్మెంట్లు పాస్ చేసి వారిలో ఇప్పుడు పసలేదు కాబట్టి ఈరోజు తారక్ అవసరం అయ్యాడంటారా పార్టీ ప్రచారం కోసం విచ్చలవిడిగా వాడుకొని వాడు ప్రచారం చేశాడు కాబట్టే రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయామంటూ విమర్శలు చేసింది మీరు కదా సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా స్మారక నాణం విడుదల చేస్తూ కార్యక్రమానికి హాజరు కావాలని ఆ కమిటీ చైర్మన్తో ఆహ్వానం పంపారు అంటే ఇది కుటుంబ కార్యక్రమం అయినప్పుడు ఎన్టీఆర్ని ఆహ్వానించేందుకు కుటుంబ సభ్యులు కరువయ్యారా అసలు చంద్రబాబు అరెస్టుపై దేనికి తారక్ స్పందించాలి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోవడానికి కారణాలు ఇవే అంటూ వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తారక్ స్పందించడానికి ముందు ఈ ప్రశ్నలకు టీడీపీ క్యాడర్ బంధుగణం కార్యకర్తలు అభిమానులు సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు మరి తారక్ స్పందించకపోవడానికి చెప్పిన కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి